నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కారణం విజేత. విజేత నేను నటించినటువంటి సినిమా, ఆ సినిమా టైటిల్తో వస్తున్నటువంటి ఈ విజేత ఎలా ఉంటుంది ఏంటి, అందులో కళ్యాణ్ కూడా నటిస్తున్నాడు కాబట్టి కొంచెం నా ఉత్సాహం క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉండింది. అండ్ నిన్న సినిమా చూడటం జరిగింది, అండ్ వెరీ ఇంప్రెసివ్. అండ్ చూస్తున్నటువంటి ఆ 2.5 గంటల పాటు నన్ను నేనే మర్చిపోయాను, ఎందుకంటే నా గతం, నా విజేత సినిమా ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, నా ఇమేజ్ని మార్చి ఫ్యామిలీలకి దగ్గర చేసిన సినిమా. ఈ సినిమా కూడా కుటుంబ పరమైనటువంటి సినిమా, కుటుంబం విలువలు, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డలు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత, వాళ్ళ బాధ్యతలు ఎలా ఉండాలి ఏంటి అని చాలా చక్కగా విడమర్చి చెప్పినటువంటి సినిమా. అందులో ఈ సినిమా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనరే కాదు, ఒక ఎడ్యుకేటివ్ ఫిలిం. ఎడ్యుకేటివ్ అనే మాట ఎందుకంటున్నారంటే, ఈనాడు యూత్ వాళ్ళ ఇతర ఆకర్షణలతోటి వాటితోటి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయటం, నిర్లక్ష్యం చేయటం, తల్లిదండ్రుల పట్ల వాళ్ళ బాధ్యతని, వాళ్ళ ధర్మాన్ని అన్ని రకాలుగా అవి సక్రమంగా నిర్వర్తించలేకపోవటం, అండ్ తల్లిదండ్రులు బిడ్డలను చూసుకుని కొంచెం అసంతృప్తి గురవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అనే మీమాంసలు తల్లిదండ్రులు కూడా వరి అవ్వటం మనం చూస్తూ ఉంటాం. అండ్ యూత్ ఇతర ఆకర్షణలతో కుటుంబం పట్ల నిర్లక్ష్య వైఖరి ఇవన్నీ చూస్తుంటాం. అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా ఒక కనువిప్పు. అలాంటి వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అని నేను భావిస్తున్నాను. డైరెక్టర్ శశి రాకేష్ ఈ సినిమాని తన కథ, మాటలు, దర్శకత్వం అండ్ స్క్రీన్ ప్లే తోటి చాలా అత్యద్భుతంగా, ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా సస్టైన్ చేసి నిలబెట్టి శభాష అనిపించగలిగి అందుకు నేను మనస్ఫూర్తిగా అతన్ని మీ సమక్షంలో నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఒక స్లో పేస్లో స్టార్ట్ అయినా సరే పోను అది ఎమోషనల్గా, అది ఓ పగడ్బందీగా మన హృదయాల్ని టచ్ చేసే విధంగా ఆర్ద్రతోటి చాలా సస్టైన్ అయ్యి చివరికి వెళ్ళేసరికి, క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఆ సీన్ తోటి అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా కూడా ప్రతినాయకులు లేకుండా ప్రతికూల వాతావరణాలే ఈ సినిమాలో ప్రతినాయకులుగా అనుకోవచ్చు మనం. అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా అధిగమించేలాగా హీరో తన వంతు బాధ్యత ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా స్క్రీన్ మీద చూపించి ఆ రకంగా 100% రాకేష్ డైరెక్టర్ కృతకృత్యుడు అయ్యాడని మనం చెప్పగలం. అండ్ ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్కి వస్తే నా ఫస్ట్ మార్క్ మన మురళీ శర్మ గారికి. ఫెంటాస్టిక్, ఎంతంటే వెరీ సెన్సిటివ్గా సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ని ఒక మిడిల్ క్లాస్ తండ్రి ఉంటాడు, కుటుంబం వంటి విపరీతంగా ప్రేమించే తండ్రి, కుటుంబం పట్ల తన బాధ్యత నెరవేర్చే తండ్రి ఉన్నాడంటే ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడం. అంత శాంతియుతంగా, అంత రెస్పాన్సిబిలిటీతో, అంత బాధ్యతాయుతంగా ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ, ఫ్యామిలీ కోసంగా పరితపించడం కానీ, ఫ్యామిలీ కోసంగా తను తన ప్యాషన్స్ని సాక్రిఫైస్ చేయటం కానీ, వీటిలో అతను ప్రతి సీన్లో అత్యద్భుతంగా నటించి వావ్ అనిపించాడు. ఎక్కడ కూడా మనకి మురళీ శర్మ గారు ఆయన తను కనపడలేదు, ఆ పాత్రే కనిపించింది. అండ్ టువర్డ్స్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్, అది చెప్పాలంటే ఈ చిత్రానికే హైలైట్. ఆ క్లైమాక్స్లో ఆయన ఇచ్చిన హావభావాలు నిజంగా చెప్తున్నాను, తోటి ఆర్టిస్టుగా నేను ఆయన అభినందించుకోవడం లేకపోతున్నాను, అంత సూపర్బో చేశారు. అండ్ ఇది అతిశయోక్తి కాదు, ఇది న్యాయం అంటూ జరిగితే కనుక, నటుడికి న్యాయం జరుగుతూ అంటూ ఉంటే కనుక ఈ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్గా మురళీ శర్మ గారు ఖచ్చితంగా రావాలి, ఇవ్వాలని మాత్రం నేను భావిస్తాను, వస్తాను, నమ్మకం కూడా నాకు ఉంది. అండ్ హీ డిజర్వ్స్ ఇట్. ఇక నెక్స్ట్ మా కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ ఎక్కడ కూడా నాకు కొత్తదనం కానీ ఆ బెరుకు కానీ ఎక్కడా లేకుండా, అండ్ సాంగ్స్లో కూడా చాలా
తర్ఫీజ్ పొందినటువంటి పరిణితి చెందిన నటుడిగా తను చేయటం అండ్ ఆ క్యారెక్టర్ని చక్కగా పోర్ట్రేట్ చేయటం చాలా సెటిల్డ్గా తనదైన స్టైల్లో ఎక్కడ ఎవరిని ఏ ఇమిటేషన్స్ లాంటివి కానీ ఎవరిని అనుకరించాడన్న భావం ఎక్కడ లేకుండా తనదైన స్టైల్లో తను ఫ్రెష్గా కనపడటం చేయడం చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ ముఖ్యంగా తను ఎమోషనల్ సీన్స్లో బ్రేక్డౌన్ సీన్స్లో తను చూపించినటువంటి అహోభావాలు నిజంగా నాకు అయితే చాలా చాలా సంతృప్తి ఇచ్చింది, గుడ్ అన్న ఫీలింగ్ ఇచ్చింది. ఆ రంగం మంచి భవిష్యత్తు తనకుందని తను నిరూపించుకున్నాడు ఈ ఇచ్చినటువంటి వచ్చినటువంటి అవకాశం ద్వారా. ఇక మిగతా నటినట్లు అందరూ కూడాను చాలా చక్కగా నటించి ఈ సినిమాకు ఒక నిండుదనం తీసుకొచ్చారు. అలాగే ఇక కెమెరామెన్ సెందిల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పగలరు, ఆయన బాహుబలి కెమెరామెన్. ఆయన ఈ సినిమాకి ఆయన పెద్ద ఎసెట్. ఆయన ఈ సినిమాలో ఇంకా ఆయన పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంటుంది. అత్యద్భుతంగా తీశారు ప్రతి ఫ్రేమ్ కానీ, ఆ కంపోజిషన్స్ కానీ, ఆ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ అండ్ మంచి మూడ్ని క్రియేట్ చేసి ఆ రకంగా తనదైన స్టైల్ చేశారు. నాకు అదే అంటున్నాను, ఎందు సెంధిల్ లాంటి పెద్ద కెమెరామెన్ ఇంత ఈ చిన్న సినిమాకి ఎలా ఒప్పుకున్నారని డౌట్ వస్తే ఆ తర్వాత తెలిసింది నిర్మాత గారును ఆయన చాలా జిగ్రీ దోస్తులు అని చెప్పేసి ఓకే అందుకుని ఒప్పుకున్నారా నేను. ఎందుకంటే మా లాంటి వాడు కూడా అవకాశం ఇస్తారు లేదు అంత పెద్ద కెమెరామెన్ ఆయన. అండ్ ఈ సినిమాకి ఆయన చక్కగా ఆయన తరపు నుంచి సపోర్ట్ చేసి ఆ రంగా సినిమాకి అందాలని తీసుకొచ్చారు. ఇక నిర్మాత సాయి గారు, ఈయన నేను మొన్నే ఆడియో రివ్యూ చెప్పాను అండ్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా పూర్తి స్థాయి బాధ్యత అంటే కథ అనుకున్న దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఆయన ఇన్వాల్వ్ అయ్యి ద బెస్ట్ రాబట్టడం కోసం ఆయన చేసే ప్రయత్నం, ఆయన చూపించే తపన, ఆ ఉత్సాహం చూస్తుంటే మాత్రం నిర్మాత అంటే అలా ఉండాలి అనిపిస్తుంది. ఆ రకంగా ఈ సినిమాని నేను కథ విన్నాను, విన్నప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో దృశ్యంగా చూస్తున్నప్పుడు, స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది ఎన్నో రెట్లు ఎన్హాన్స్ అయ్యింది. నాకు డౌట్ కొన్ని ఉండే ఇది ఎలా చూపిస్తారు ఏంటని, అవన్నీ కూడా చాలా చక్కగా చూపించి నేను సినిమా చూస్తుంటే బయటకు వచ్చేసరికి నాకు కంటి తడి ఆగలేదు. అండ్ అంత ఆర్ద్రతతోటి కళ్ళు చెమర్చే విధంగా తీసుకురాగలిగారు. ఈ సినిమా క్లైమాక్స్ కేవలం ఎమోషనల్ క్లైమాక్స్ అంతే. అండ్ తన భావ వ్యక్తీకరణ చేయటం తప్ప వేరే క్లైమాక్స్ ఫైట్లను కానీ నాయకులు ప్రతి నాయకులు ఈ రకంగా ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్గా ఉంటుంది కానీ ఆ సింప్లిసిటీ వెనకాల తన పడే తపన తన పెర్ఫార్మెన్స్ ద్వారా మన మురళి గారికి దాన్ని చూపించింది కానీ దాన్ని రాబడ్డం కోసంగా శశి తను చేస్తున్న ప్రయత్నం కానీ నన్ను ఒక రకంగా చెప్పాలంటే విశ్వనాథ్ గారి క్లైమాక్స్ నాకు గుర్తొచ్చినాయి. నేను కథ విన్నప్పుడు అదే అన్నాను, నువ్వు చెప్తుంటే ఇది విశ్వనాథ్ గారు ఈ రకంగా ఆలోచిస్తారు. ఆయన సినిమాల్లో క్లైమాక్స్ అనేసరికి ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది, గుండె పిండేసే రకంగా ఉంటుంది, కళ్ళ తడి చెమ్మ అలాగా ఉంటూనే ఉంటుంది. అలాంటి క్లైమాక్స్ ఇది ఎంతవరకు తీస్తాడనే చిన్న మీమాంస ఉండేది. బట్ విశ్వనాథ్ గారిని మించి అంటం అనేది అతిశయోక్తి కానీ ఆ తరహా క్లైమాక్స్ ఆ రకమైన ఫీలింగ్ని తీసుకొచ్చి ఆ రకంగా రాకేష్ శశి మరొకసారి శభాష్ అనిపించుకునేలాగా తీర్చిదిద్దాడు. అండ్ ఈ సినిమా చూస్తే నాకు చాలా సంతృప్తి కలిగింది. ముఖ్యంగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఇలాంటి సినిమా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పడిపోయి అది కనుమరుగా అయిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాల్సినటువంటి పరిస్థితి రావాలి, ఉండాలి. ఎందుకంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో మనం కాసేపు కాలక్షేపం కోసమో ఈ సినిమా చూడటం కాదు, ఇది ఆలోచింపచేసే సినిమా, ఇది మనల్ని ఎడ్యుకేట్ చేసే సినిమా, మనమేంటి మన బాధ్యత ఏమిటి టువర్డ్స్ ఫ్యామిలీ అని తెలియచెప్పే సినిమా. ఎన్నో అంశాలు ఇందులో చాలా చక్కగా పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి నేను అంటాను 8 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు 8 to 80 వరకు ఈ సినిమా కుటుంబ పరంగా కలిసి చూడగలిగినటువంటి ఆరోగ్యకరమైన సినిమా ఈ విజేత. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూస్తారు, ఈ సినిమా మరింత విజయం వైపు పయనిస్తుంది అని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ నా సంతోషాన్ని ఈ రకంగా మీ సమక్షంలో మీను అభినందించడం ద్వారా నేను పొందగలుగుతున్నాను. ధన్యవాదాలు.